అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియా ట్రంప్ తో కలిసి తొలిసారిగా రేపు అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి మొతేరా స్టేడియం వరకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఆయన 22 కిలోమీటర్ల మేర రోడ్ షోలో పాల్గొంటారు. కొద్ది రోజులుగా ఈ పర్యటనకు సంబంధించి చాలా విషయాలు హెడ్లైన్స్ లో నిలుస్తున్నాయి. అందులో ఈ పర్యటన కోసం చేస్తున్న ఖర్చు కూడా ఒకటి. ఈ ఏర్పాట్ల కోసం సుమారు 80 కోట్ల నుంచి 85 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తం గుజరాత్ హోంశాఖ వార్షిక బడ్జెట్లో సుమారు 1.5% సమానం. ఇందులో సగం ట్రంప్ భద్రత కోసమే ఖర్చు పెడుతున్నారు. మొత్తం 25 మంది ఐపీఎస్లు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారులు 65 మంది, 200 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు, 800 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 10,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. మొతేరా ప్రాంతంలో రోడ్ల పునర్నిర్మాణానికి, ఇతర అభివృద్ధి పనులకు ఇప్పటికే 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా చెప్పినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. మరో 6 కోట్ల రూపాయల్ని నగర సుందరీకరణకు వినియోగించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం 3.5 కోట్ల ఖర్చు పెట్టి నగరం మొత్తాన్ని పూలతో అలంకరించనున్నారు. కొత్తగా నిర్మించిన మొతేరా స్టేడియాన్ని అమెరికా అధ్యక్షుడు ఆవిష్కరిస్తారు. ఆయన గౌరవార్థం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సుమారు 100,000 మంది హాజరవుతారని భావిస్తున్నారు. అహ్మదాబాద్ పర్యటన తర్వాత మోదీతో కలిసి ట్రంప్ ఢిల్లీ వెళ్తారు. ఆ తర్వాత ట్రంప్ దంపతులు ఆగ్రాలోని తాజ్మహల్ను సందర్శిస్తారు.